Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎట్టకేలకు బుట్ట రేణుకకు పదవి ఇక హ్యాపీయేనా? బుట్ట రేణుక గత కొంతకాలంగా స్తబ్దంగా ఉన్నారు. ఆమె రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం సాగింది. అయితే ఆమె దీనిపై తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కంటే ఎంపీగా కొనసాగడమే తనకు అమితంగా ఇష్టమని, ఎమ్మగనూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానడం ఊహాగానాలేనని అన్నారు. తనకు ఈ విషయంపై అధిష్టానం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని, అధిష్టానం ఆదేశిస్తే ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పోటీ చేసి గెలిచి ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు రేణుక. ఇమగనూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఉన్నారు. ఆయన రాబోయే ఎన్నికలలో పోటీ చేయకపోవచ్చునని, తన వారసుడిగా తన కొడుకు జగన్మోహన్ రెడ్డిని నిలబెడతారని ప్రచారం సాగింది. ఆమె ఎమ్మెల్యేగా కంటే ఎంపీగా పోటీ చేయడం బెటర్ అంటున్నారు. బుట్ట రేణుక వైసీపీ తరఫున గెలిచి తరువాత 2014 ఎన్నికల తరువాత టీడీపీలో చేరడంపై విమర్శలు వచ్చాయి. పారిశ్రామికవేత్తగా ఉన్న బుట్ట రేణుక 2014 ఎన్నికలలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీలో చేరారు. సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీని వీడి అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ తనను మోసం చేసిందంటూ మళ్ళీ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. పార్టీని వీడినందుకు జగన్కు ఆమె క్షమాపణలు కూడా చెప్పడం విశేషం. అలాగే గత ఎన్నికలలో ఎలాంటి పదవి లేకపోయినా జిల్లాలో వైసీపీ అభ్యర్థుల్ని గెలిపించేందుకు ఆమె ప్రయత్నించారు. ఆమెపై ఉన్న అపప్రధ పోవడంతో పార్టీ అధిష్టానం ఆమెకు పదవి కట్టబెట్టింది. మరి 2024 ఎన్నికలలో బుట్ట రేణుక ఎక్కడ నుంచి పోటీ చేస్తారో వేచి చూడాల్సిందే.